అవినయం అపనయ విష్ణు, దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణ, భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా గత 2 వారాలుగా మనం యదుమహారాజుకు అవధూతకు జరిగిన సంభాషణలో అవధూత యొక్క 24 గురువుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. గత వారం అవధూత ప్రకృతిలో పృథ్వీ, వాయువు, ఆకాశం, అగ్ని, చంద్రుడు, సూర్యుడి నుండి తాను నేర్చిన పాఠాలను చెప్పగా విన్నాం. ఈరోజు మనం సముద్రం నేర్పే పాఠాలను గురించి తెలుసుకుందాం. సముద్రాన్ని ఇష్టపడని వారు ఉండరు. సముద్రపు ఒడ్డున కూర్చుంటే అప్రయత్నంగానే మనిషికి ప్రశాంతత కలుగుతుంది. ఆ ప్రశాంతత మన మనసులో స్పష్టతను తెస్తుంది. చుట్టుపక్కల నిశ్శబ్దం మధ్యలో సముద్రపు అలల ధ్వని మన మనసును ఆకట్టుకుంటుంది. మన మనసులో దాగి ఉన్న భావాలను బయటకు తెస్తుంది. సముద్రం అనంతత్వానికి ప్రతీక అంటారు. మన శాస్త్రాల్లో చాలా విషయాలకి సముద్రాన్ని ఉపమానంగా ఇవ్వడం చూస్తుంటాం. ఉదాహరణకు, కొన్ని వారాల క్రితం మనం సముద్ర మంథనం గురించి నేర్చుకున్నాం. అల్లకల్లోలంగా కనిపించే సముద్రాన్ని మంథనం చేస్తే దేవదానవులకు అమృతం లభించినట్లే మనస్సు అనే సముద్రాన్ని మంథనం చేస్తే అమృతత్వం లేదా మోక్షం లభిస్తుంది అని చెప్పడం విన్నాం. శ్రీరామకృష్ణులు ఒక పాట పాడేవారు, డూబ్ 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 రూప్ సాగరే అమార్ మన్, మునగవే లోతుకు ఓ మనసా అనే పాట. సముద్రంలో చాలా రత్నాలు దాగి ఉంటాయి, కానీ పై పైన వెతికితే అవి దొరకవు. సముద్రపు లోతుల్లో అన్వేషించాలి. అదేవిధంగా భగవంతుని రూపసాగరంలో గురువు సహాయంతో లోతుకు మునిగితే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలనే ముత్యాలు లభిస్తాయి. ఈ విధంగా చాలా విషయాల్లో సముద్రాన్ని ఉపమానంగా తీసుకోవడం చూస్తుంటాం. సాధకునికి సముద్రానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. సాధకునికి సముద్రం ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కంధం 8వ అధ్యాయంలో అవధూత సముద్రం నుండి నేర్చిన అద్భుత పాఠాలను తెలుసుకుందాం. అవధూత అంటున్నాడు, ముని ప్రసన్న గంభీరో దుర్విగాహ్యో దురత్యయ అనంతపారో అక్షోభ్య స్థిమితోద ఇవార్ణవః. ఎన్నో చక్కటి అద్భుత గుణాలను చెప్తున్నాడు. సాధకుడు ఎలా ఉండాలి? సముద్రం వలె స్థిమితంగా, ప్రశాంతంగా ఉండాలి. ప్రసన్నంగా ఉండాలి. ఒక సాధువు లేదా భక్తుని దర్శించిన వారికి కూడా ఆ ప్రశాంతత లభించాలి. ఇతరుల్లో కనపడే భావోద్రేకాల తుఫాను సాధకునిలో కనపడకూడదు అని. తీర్థక్షేత్రాలను దర్శించినట్లే మనుషులు సాధువులు లేదా గొప్ప భక్తుల వద్దకు వెళ్తారు. వారికి ఆ దర్శనం ఆనందాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. కనుక ముని స్థిమిత ప్రసన్న అన్నారు. ఆ తర్వాత గంభీరో, అలాని సాధువు ఎప్పుడు తమాషా మజా చేస్తూ లైట్ హార్టెడ్గా ఉండడు, లోపల చాలా గంభీరంగా ఉంటాడు. అంతేకాదు దుర్విగాహ్యో, అతని మనసులోని లోతులు ఇతరులకు చిక్కవు. ఇతడు ఇలాంటి వాడు అని ఇతరులు గ్రహించలేకుండా ఉంటారు. వారు తమ సాధన విశేషాలను, అనుభూతులను ఇతరులకు చెప్పరు. ఆ విధంగా చెప్పడం వల్ల విషయం లైట్ అవుతుంది. శ్రీరామకృష్ణులు తమ భక్తులతో అంటుండేవారు, మీ ఆధ్యాత్మిక భావాలను మీలోనే ఉంచుకోండి అని. ద మోర్ యూ కీప్ యువర్ స్పిరిచువల్ థాట్స్ టు యువర్ సెల్ఫ్ ద బెటర్ అని. వాటిని బాహ్యంగా ప్రకటించద్దు అని. అలాగే ఇక్కడ మరొక గుణం చెప్తున్నారు, దురత్యయ, అతన్ని ఎవరు అధిగమించలేరు. మంచివాడు కదా అని బుట్టలో వేసుకుని మన పబ్బం గడుపుకుంటామంటే ఆ పప్పులు ఉడకవు. ఉదాహరణకు, శ్రీరామకృష్ణుల తండ్రి క్షుధీరామ్ చటర్జీ ఆ దేరే గ్రామం నుంచి కట్టుబట్టలతో వెలివేయబడ్డానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ ఊరి జమీందారికి భయపడి అబద్ధపు సాక్ష్యాన్ని మాత్రం చెప్పడానికి ససేమిరా ఒప్పుకోలేదు. అంటే మంచి భక్తుడు లేదా సాధువు ఇతరుల నియంత్రణలోకి రాడు. అతడు కూడా ఇతరులను నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చెయ్యడు. మరొక అద్భుత గుణం అనంతపారో,
విశాలమైన సముద్రం వలె అతడు అపరిమిత జ్ఞానం కలవాడు. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు పుస్తకాల నుంచి రాదు. ముండకోపనిషత్తు అంటుంది, ఏ జ్ఞాత్వా సర్వమిదం విజ్ఞాతం భవతి. దేన్ని తెలుసుకుంటే ప్రపంచంలో ఉన్న ప్రతీదీ కూడా మనకి అవగతమవుతుందో అని. కనుక అనంత పారో, అపరిమితమైన జ్ఞానం కలవాడు. తర్వాత అక్షోభ్య, చక్కటి గుణం. కామ క్రోధాలనే లోపలి శత్రువులకు కానీ, జీవితంలో ఎదురయ్యే ప్రియమైన అప్రియమైన పరిస్థితులకు కానీ అతడు ఏమాత్రం చలించడు, స్థిత ప్రజ్ఞుని వలె ఉంటాడు. తరువాతి శ్లోకంలో ఈ అక్షోభ్య అన్న పదానికి ఇంకొంచెం వివరణ వస్తుంది. తర్వాతి శ్లోకంలో అవధూత అంటున్నాడు, సమృద్ధ కామో హీనో వా నారాయణ పరో మునిహి న ఉత్సర్పేత న సుష్యేత సరిద్భిరివ సాగరః. సముద్రంలో నదుల నుండి నిరంతరం నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది, వర్షాకాలంలో మరింతగా వస్తుంది, కానీ సముద్రం ఎప్పుడు ఉప్పొంగదు, దాని హద్దు దాటదు. సూర్యుడు సముద్రం నుండి నీటిని గ్రహిస్తూనే ఉంటాడు, గ్రీష్మకాలంలో మరింత అధికంగా, కానీ సముద్రం ఎప్పుడు శుష్కించదు. అదేవిధంగా నారాయణ ధ్యానం చేసే భక్తుడు భోగాల్లో లేదా సుఖాల్లో పొంగిపోడు, లోటులో కష్టాల్లో కుంగిపోడు, ఎప్పుడు ఒకే విధంగా సంతోషంగా ఉంటాడు అని. స్వామి వివేకానంద తన పరివ్రాజక కాలంలో మనం చూసాం, అప్పుడప్పుడు రాజప్రాసాదాల్లో ఆతిథ్యం పొందేవారు, మరొకప్పుడు పూరి గుడిసెల్లో నివసించారు. ఒకరోజు విందు భోజనం చేసేవారు, మరొక రోజు లావు రొట్టెలు గొడ్డు కారంతో కూడిన కూర తినేవారు. ఆల్మోరాలో ఒకరోజు ఒక ఫకీర్ ఇచ్చిన ఖర్బూజా పండే ఆయన ఆకలిని తీర్చింది, అన్నింటినీ సమభావంతో గాంచారు. ఈ విధంగా సాధకుడు నా ఉత్సర్పేత నా సుష్యేత, సుఖాల్లో పొంగిపోడు కష్టాలలో కుంగిపోడు అని చెప్తోంది ఈ శ్లోకం. కనుక సాధకుడు సముద్రం నుండి నేర్చుకోవాల్సిన విషయాలేవి? మొట్టమొదటిది, ముఖం ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండాలి. మనసులో ఏ కల్లోలం లేనప్పుడు ఇది సాధ్యమవుతుంది. రెండవది, తన సాధన విశేషాలను అనుభూతులకు పబ్లిసిటీ ఇవ్వకూడదు. మూడవది, మనుషులను దూరంలో ఉంచాలి. ఇతరుల చేతుల్లో తాను కీలుబొమ్మ కాకూడదు, ఇతరులను తాను నియంత్రించడానికి ప్రయత్నించకూడదు. నాలుగవది, సుఖ దుఃఖాలు మానావమానాలు కలిమిలేములు మొదలైన ద్వంద్వాల్లో చలించని వాడై ఉండాలి. అటువంటి వారికి ఆత్మజ్ఞానం లభిస్తుంది, ఇతరులు కూడా అటువంటి వ్యక్తిత్వం నుండి లబ్ధి పొందుతారు. ఓం శాంతి 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 హరి ఓం తత్సత్.